సామర్లకోట బలసలపేటలో బుధవారం సాయంత్రం చర్చిగోడ కూలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సంబంధిత చర్చి పాస్టర్ మరియు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామర్లకోట పోలీసు వారికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ లక్ష్మణరాజప్ప ఫిర్యాదు చేశారు. సామర్లకోటలో జరిగినటువంటి సంఘటన చర్చి కూలి మరి ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒకరికి దెబ్బలు గట్టిగా తగలడం జరిగింది. దానిపై నిన్న నుంచి కూడా మరి హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో రెండు డెత్ నిర్ధారించడం, ఒకటేమో సీరియస్ ఇంజరీ అవ్వడం, కాలు కూడా తీయడం జరిగింది. దాని మీద పెద్దలందరూ కూడా మేము మాట్లాడి ఆ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా కానీ వీడు చర్చి పరంగా కానీ ఆదుకోవాలని చెప్పి చర్చి యజమానిని మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇంకా దారికి రాలేదు. ఈ లోపల మేము అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ముందు ఒక కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఫ్యామిలీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మా డిమాండ్స్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మరి ఒక్కో కుటుంబాన్ని ఆదుకోవాలి, పెద్ద ఎత్తున ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం కుటుంబాలంతా కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. అదే తప్పనిసరిగా పెద్ద ఎత్తున సహకారం చేయాలన్నది ఇవాళ మా డిమాండ్. ఆ డిమాండ్ని పట్టుకోవడంలో స్టేషన్ పోలీసు బాధ్యత తీసుకోవాలి. పోలీసుని బాధ్యత కనుక తీసుకోకపోతే మళ్ళీ మేము సాయంత్రం కూడా కలుస్తాం, కలిసి మా నిర్ణయం మేము తీసుకుంటాం.